ఈరోజు గుడివేడలో అమరావతి రైతులు జరుగుతున్నటువంటి పాదయాత్రలో పాల్గొనడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. వెళ్ళటానికి వీల్లేదని చెప్పి ఒక నోటీసును కూడా తయారు చేసి నాకు చూపించడం జరిగింది. మనం పాదయాత్రకు కూడా హైకోర్టు పర్మిషన్ ఇచ్చినప్పటికి కూడా అదేదో నేరంలాగా అక్కడికి వెళ్ళడానికి అడ్డుకుంటాం అనేది ఈ యొక్క పోలీసు యొక్క చర్యని, ఈ డీజీపీ గారి యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం చేతగానితనానికి ఇటువంటి సంఘటనలన్నీ కూడా ఒక ఉదాహరణ. ఈరోజు యాక్చువల్గా మాకు జోన్ 2 మీటింగ్ ఉంది పుల్లారావు గారి అధ్యక్షతన భీమవరంలో సీతారామలక్ష్మి గారి ఇంటి దగ్గర. గన్నాంజలి గారు, సీతారామలక్ష్మి గారు, పుల్లారావు గారు నాయకత్వంలో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. నేను ప్రస్తుతానికి ఆ మీటింగ్కి వెళుతున్నాను. ఎందుకంటే వీళ్ళు పాదయాత్రనే నిజంగా నాకు వెళ్ళే ఉద్దేశం లేకపోయినప్పటికి కూడా ఈ రకమైనటువంటి ఆంక్షలు పెట్టడం అనేది ఈ పోలీసుల యొక్క చేతగాని పరిపాలనకి నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.